ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, జన్పింగులు బాగా పెరిగిపోతున్నాయి. అక్కడ ఇప్పుడే నిన్న మొన్న ఆంధ్ర ఒక షూటింగ్ ఉంటే వెళ్ళి వచ్చాను. అక్కడ ఏంటంటే ఎన్నికల వాతావరణం, ఎన్నికల వేడి బాగా ఎక్కువగా ఉంది. నాకు అనిపించినాయి అక్కడికి వెళ్ళినాక ఏమేమి అనిపించినాయి, ఎలా అనిపించినాయి అనే దాని మీద చెబుదామని అనుకుంటున్నాను. నా ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు, ముందుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మనిషి చాలా విషయాల్లో, పర్టికులర్గా ఎలక్షనీరింగ్, ఆయనకు వచ్చినంత ఎలక్షనీరింగ్ ఎవరికీ రాదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఇప్పుడు కొత్త ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి ఆయన ఎక్కడో తప్పటడుగులు వేస్తున్నట్టే ఉంది. ఎలక్షన్లో కాదు బట్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇంకోటి కానీ ఆయనగా లేడా అంటే ఆయన నేను మారిపోయాను అనుకుంటే ఎలక్షన్కి వచ్చారు ఈసారి. మార్పు అనేది కొన్ని మార్పులు కనపడుతున్నాయి. మా పరిణామం మార్పు అనేది ఎందుకు చెప్పానంటే మంచికి మారుతానన్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే కొన్ని నేను మొండిగా చేశాను, వితండంగా చేశాను, లేకపోతే సొంతం చేయ సంథింగ్ వాట్ ఎవర్, కార్యకర్తలకి న్యాయం చేయలేదు, అన్యాయం చేశాను ఏదో ఆయన రికన్సైల్ అయినట్టుగా చేసి మాట్లాడేది అందరూ నమ్మారు, తెచ్చుకున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ క్యాడర్లో వరకు నేను మాట్లాడుతున్నా బయట విషయంగా, మళ్ళీ ఎక్కువగా ఈసారి పోయినసారి కంటే అంతకుముందు కంటే ఎక్కువగా ఆయన కొంచెం చేస్తున్నట్టు వినికిడి అనిపిస్తుంది వాళ్ళ దాంట్లోనే. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే జంపింగులు చూస్తున్నాం. ఏం చేసిందే ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడికి తెచ్చుకున్నాడు, ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఈయన నమ్మిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలేని పరిస్థితి. ఈ మేజర్గా ఎలక్షన్ పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు ఇవ్వటం అనేది వచ్చిన కాడి నుంచి చాలా ఇబ్బందిగా తయారైంది. కార్యకర్తలు అష్ట కష్టాలు పడి పాపం పనిచేస్తూ ఉంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వటం, రాజకీయం అనేది ఇంతకుముందులాగా త్యాగాల కోసం ఇవ్వడం రావట్లేదు. 100% దీంట్లోకి వద్దాము, దీంట్లో సంపాదించుకుందాము, ఒక మంత్రి అవుదాము, ఇంకోటి ఏదో అవుదామని వస్తున్నారు తప్పిస్తే ప్రజలకి 100% ప్రజల కోసం వస్తున్నాం, 100% దేశానికో రాష్ట్రానికో మంచి చేయటానికి వస్తున్నాం, నా శాయశక్తుల ఈ రాష్ట్రాన్ని బాగు చేయటానికి వస్తున్నా అనేవాడు నాకు తెలిసి ఒక్కడు కూడా లేడు. సో న్యాచురల్గా ప్రతి వాళ్ళు ఏదో ఒకటి ఆశించే రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆశలు వచ్చినాక కొంచెం నమ్మకంగానే పనిచేస్తారు. చాలామంది నమ్మకంగానే పనిచేస్తారు. చేసిన వాళ్ళకి చాలామందికి వాళ్ళకి కావాల్సింది రావట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు వచ్చి రాజకీయంలో దూరిపోతున్నారు, వాళ్ళే మంత్రులు అవుతున్నారు, లేదంటే పక్క పార్టీలో నుంచి ఈళ్ళ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి మంత్రులు అయిపోతున్నారు. సో వీళ్ళు నిరాశ నిస్పృహలతో ఎక్కువైపోతున్నారు. సో వీళ్ళందరినీ ఈయన బుజ్జగిస్తాడా, బుజ్జగించగలడా? పైగా ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉంది, బేస్ క్యాడర్ ఉంది, కానీ వాళ్ళందరూ 13 మంది 13 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిపోయి ఉన్నారు. సో యాక్చువల్గా వాళ్ళు విత్ క్యాడర్ వెళ్ళారా లేదా అనేది అప్పటికి తెలియదు, ఎలక్షన్ ముందుకు తెలియదు. అయితే కేసీఆర్ గారు కాంగ్రెస్ వస్తే తెలుగుదేశానికి తాకట్టు పెట్టేస్తారు, విజయవాడ వెళ్ళి అమరావతిలో మీరు రాజ్యం ఎదుర్కోవాల్సి వస్తుంది, మనం ఇట్లా దాసులం అయిపోతాము అది ఇది అని చెప్పారు. ఇప్పుడు సేమ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారు కూడా పాటిస్తున్నారు. ఏంటంటే అసలు 0%, అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పెద్ద బేస్ ఉంది తెలంగాణలో. ఆఫ్కోర్స్ ఇవాళ సీట్లు రాలేదనుకోండి, అది వేరే సంగతి, అది ఉన్న క్యాడర్ వెళ్ళటం వలన ఇంకోటో అది తర్వాత చర్చించుకుందాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికీ అసలు బేస్ లేని బీజేపీని గురించే మాట్లాడుతున్నారు, మోడీని గురించే మాట్లాడుతున్నారు ఆయన, ఇంకెవరిని గురించి మాట్లాడుతున్నా, మోడీకి లింక్ చేస్తారు. వైఎస్ఆర్సీపీని కానీ జనసేన కానీ లింక్ చేసి వీళ్ళిద్దరూ వాళ్ళతో కలిసిపోయారు కాబట్టి వాళ్ళకి వేస్తే మోడీ ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి మనకు అన్యాయం చేశాడు కాబట్టి వీళ్ళు వాళ్ళతో కలిసి ఇంకా అన్యాయం చేస్తారు అని అంటారు. అని అని అంటే ఈ 4 ఏళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నారు కదా అని అడిగేవాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈయన దాన్ని బాగానే సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చేసింది కానీ లేకపోతే ఢిల్లీ ఈయన వెళ్ళిచ్చి అక్కడ నిరసన దీక్ష చేశారు, ఈయన సక్సెస్ఫుల్గా చేశారు.
దానికి భారతదేశంలో ఉన్న అపోజిషన్ పార్టీస్ అన్నింటినీ కదిలించగలిగారు, తీసుకొచ్చారు. బట్ రాష్ట్రంలోకి ఎంతవరకు చేయగలరు, రాష్ట్రాన్ని ఎంతవరకు నమ్మించగలరు, రాష్ట్ర ప్రజల్ని ఎంతవరకు నమ్మిస్తారు. ఒకటి వింటామంటే చంద్రబాబు నాయుడు గారు ఈజీగా వచ్చేస్తారు అనిపిస్తూ ఉంటుంది, ఒక ఊరు వెళ్తే లేదంటారు. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ ఆంధ్ర అంతా చూసిన తర్వాత బేసిక్గా ముగ్గురు నాయకుల మీద కంటే కూడా కాన్స్టిట్యున్సీలో వచ్చే క్యాండిడేట్ల మీద ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్ జాక్స్ ఎక్కువైపోయారు. ఎవరి మీద నమ్మకం లేదు. సరైన క్యాండిడేట్లు వెళ్తే పెట్టుకోకపోతే ఎవరెప్పుడు గెలుస్తారో, ఎవరు గెలుస్తారో గెలవరో కూడా తెలియనంత పరిస్థితి వచ్చింది. ఆల్ సెడ్ అండ్ డన్ చంద్రబాబు నాయుడు గారికి ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. అయితే ఆయన ఎంతవరకు ఎలక్షనీరింగ్ చేసుకుంటారో, ఎంత సరిగ్గా చేస్తారో, సరిగ్గా చేయరో, కేవలం మోడీని తిట్టేసి బాగా గడిపేద్దాం ఈ ఎలక్షనీరింగ్, డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇద్దాం, పనిచేసిన వాళ్ళకి అక్కర్లేదు అని అనుకుంటే మాత్రం ఆయనకి చాలా కష్టాలు వస్తాయి. కష్టాలు రాకుండా సరైనది చేసుకుని ఎంతసేపు ఎవరినో ఒకరిని తిడతాం కాదు, మనమేంటి, మనం ఏం చేయాలి, ఏం చేసాం, లేకపోతే నేను ఎప్పుడు హైదరాబాద్ను బాగు చేశాను, లేకపోతే ఇంకోటి ఏదో చేశాను, నేను వస్తేనే చేస్తాను, మీరెవరు వచ్చి ఇంకెవరు వచ్చినా చేయరు, వాళ్ళు అన్యాయం చేస్తారు, ఏం అక్కర్లేదు, మనం ఏం చేస్తాము, ఏం చేద్దాం అనుకున్నాం, చిత్తశుద్ధితో చేస్తున్నాము అనేదాన్ని చెప్పుకుంటే చాలు. వాడు చేయడు వీడు చేయడు అని చెప్పడం, ఎదుటి వాళ్ళ మీద నిందలేయటం కంటే కూడా మనం సిన్సియర్గా చేస్తాము అనుకుంటే చాలా బాగుంటుంది. అది ఆశిస్తున్నారు కూడా ప్రజలు. మీరు మీ రూటు జనన్న మార్చుకోవాలని, మార్చుకుంటారని, ఎందుకంటే దేశంలో ఒక మంచి పాలనా దక్షుడిగా మీకు పేరు ఉంది, ఆ పేరు నిలబెట్టుకుంటారని. కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు చాలా తప్పుడు పనులు చేశారని నాకు అనిపించింది. తప్పుడు పనులేం కాదు, పాపం వాటెవర్ మీరు తీసుకున్న డెసిషన్స్ సరిగ్గా ప్రాపర్గా లేకపోవటం వల్ల రకరకాలైన, ఇప్పుడు బీజేపీతో కలిశారు, మళ్ళీ వాళ్ళు దుర్మార్గులు అంటున్నారు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు లేవు, ఇటువంటివన్నీ మీరు సరి చేసుకోగలిగితే అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ప్రజలు ఒక అది రాదని అందరికీ తెలిసినా కూడా స్పెషల్ స్టేటస్ గురించి మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్న ఫీలింగ్ ఇవ్వగలిగారు, నమ్మించగలుగుతున్నారు. బట్ అది ఎంతకాలం నిలబెట్టుకుంటారు, అది ఒక్కదాని మీద మీరు గెలుస్తారా గెలవరా మీరు ఆలోచించుకోవాలి, ఆలోచించుకుంటారని. నాకు వచ్చిన ఆలోచన మీకు ఇచ్చాను, ఆలోచించితే ఆలోచించండి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ, బాయ్, నమస్కారం.